మీ సేవ ద్వారా దరఖాస్తులకు చర్యలు. ముందుగా ములుగులో గ్రామ సభను ఏర్పాటు చేయించి అన్ని పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులపై అవగాహన కల్పించారు. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ పంచాయతీ అధికారులతో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి భూ సమస్యలు ఉన్న రైతులను దరఖాస్తు చేయించాలని పలు సూచనలు చేశారు. దీనికోసం కలెక్టర్ ములుగు పంచాయతీ కార్యాలయంలోనే మీ సేవను కూడా ఏర్పాటు చేయించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి 180 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు రెవెన్యూ అధికార యంత్రాంగం ముందుకు కదులుతుంది. ఈ దరఖాస్తులను ఆర్డీఓ విజయేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. పరిష్కారానికి సలహాలు సూచనలు చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు పరిష్కారం త్వరితగతిన పూర్తయ్యేలా తగ్గరుండి చేయించారు. ఇలాంటి సందేహం వచ్చిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇదే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.